ఎస్ఎస్ అండే కి తిరిగి స్వాగతం రైట్ తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అంటే కొంత గందరగోళ పరిస్థితే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ఇప్పటికీ కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతోంది ఎవరు ఎంపిక అవుతారు ఏమిటి అనేది ఒక ఐదుగురు పేర్లైతే రేసులో గట్టిగానే వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధు యాష్కి దుద్దుళ్ళ శ్రీధర్ బాబు అలాగే జీవన్ రెడ్డి ఈ ఐదు పేర్లు చాలా సీరియస్ గానే వినిపిస్తున్నాయి ఏంటి ఏం జరుగుతుంది అని ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మధు యాష్కి కూడా గట్టిగానే ట్రై చేస్తున్నట్టుగా కూడా కూడా మనకు తెలుస్తోంది మరోపక్క రేపో ఎల్లుండో ఈ అంశానికి సంబంధించి పిసిసి చీఫ్ ఎవరు అన్నది ఒక అనౌన్స్మెంట్ అయితే రావచ్చు సో ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా కొంత సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి విహెచ్ లాంటి వాళ్ళు చాలా బాహాటంగానే ఓపెన్ గానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అలాగే సోనియా గాంధీ కూడా ఈ అంశంపై లెటర్ రాశారు మొదటి నుంచి ఉన్నాం బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఈ పార్టీలో ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది దీన్ని ఎలా చేస్తారు పొమ్మల్లేక పోగబడుతున్నారా ఏమిటి ఇలా చాలా చాలా అంశాలని ప్రస్తావిస్తూ కూడా ఆయన సోనియా గాంధీకి ఒక లెటర్ రాసిన నేపథ్యంలో ఏంటి తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరగబోతోంది కాంగ్రెస్ అధిష్టానం మూడు ఎలా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా అధిష్టానానికి సంబంధించి ఎటువంటి ఫీలర్స్ లేవు పేర్లు ఆశావాహులకి సంబంధించి అయితే జరుగుతోంది ఏంటి ప్రచారం అనేది మరో పక్క వీహెచ్ లాంటి వాళ్ళు ఏంటంటే మాణికం ఠాకూర్కి సంబంధించిన ఆయన ఒక్క అభిప్రాయమై ఎలా సేకరిస్తారు పార్టీకి మొదటి నుంచి కష్టపడున్న అనేక మంది కాంగ్రెస్ నాయకులు లీడర్లు పార్టీలో క్యాడర్ ఉంది వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకోవాలి కదా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రయారిటీ ఎక్కువ శాతం జరుగుతోంది అనేది కూడా ఎక్కువ మంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటి ఏం జరగచ్చు మాత్రం సర్వత్రా ఎందుకంటే వచ్చిన కొత్త అధ్యక్షుడు ఏమైనా కాంగ్రెస్ కి జవసత్వాలు తీసుకొచ్చి ఊపిరి పోస్తారా అనేది కూడా ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఏం జరగచ్చు కాంగ్రెస్ అధిష్టానం మూడెలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా కరెస్పాండెంట్ నర్సింగ్ రావు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఏమిటి అని మాట్లాడదాం మనం నర్సింగ్ రావు గుడ్ ఈవినింగ్ సో ఏంటి టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఏం జరిగే అవకాశాలున్నాయి ఆ విజయ చంద్రిక ఎప్పటి నుంచో వివిధ కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నటువంటి కొత్త పిసిసి అధ్యక్షుని ఎంపిక ప్రక్రియనైతే క్లైమాక్స్కి చేరినట్లుగా మనకు ఢిల్లీ పరిణామాలను చూస్తే అర్థమవుతుంది నిజానికి ఎప్పుడో ఇక్కడ జేహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫలితాలకు ఆయన రెస్పాండ్ అయ్యి దానికి బాధ్యత వహిస్తూ ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిండు రాజీనామా చేసిన వెంటనే అధిష్టానం రాజీనామా ఆమోదించి కొత్త అధ్యక్షుని నియామకం వరకు కూడా అతన్నే కొనసాగించాలని చెప్పి వెంటనే ప్రక్రియను మొదలు కూడా చెప్పింది ప్రకటించింది ఆ ప్రక్రియను కూడా మొదలుపెట్టింది వాస్తవానికి మాణిక్యం ఠాగూర్ స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు గాంధీభవన్లో మూడు రోజుల పాటు మకం వేసి గతంలో ఎప్పుడూ లేనట్టుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మ మంత్రులు సహా కీలకమైనటువంటి నేతలు జిల్లా అధ్యక్షులందరి అభిప్రాయాన్ని సుమారుగా నూట డెబ్బై మంది అభిప్రాయాల్ని మాణిక్య ఠాగూర్ తీసుకున్నారు ఆ అభిప్రాయాల్లో వచ్చినటువంటి అవుట్పుట్ ఆధారంగా అభిప్రాయాల ఆధారంగా ఒక నివేదికను తయారు చేసి అధిష్టానానికి అందించారు ఆ నివేదిక మీద ఇక డిసిషన్ కూడా తీసుకున్నారు ఆ ఆ నివేదికలో మెజార్టీ అభిప్రాయము రేవంత్ రెడ్డి పేరు వచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ హైకమాండ్కు మాణిక్యం ఠాగూర్ నివేదిక ఇచ్చారని తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లంతా కూడా అప్రమత్తమై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరో మరో ఒక ఉద్యమమే చేసినంత పనిచేశారు అధిష్టానానికి ఇస్తేనేమో సీనియర్లలో ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ ఆ రేవంత్ రెడ్డికి ఎవరికి వాళ్ళు తమకు కావాలి అని అడుగుతున్నే అది సాధ్యం కానప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు ఎవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదనేటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు సో సీనియర్లంతా కూడా తమ గళాన్ని వినిపించారు ఏకంగా మాణిక్యం ఠాగూర్ అమ్ముడు పోయాడు అనేటువంటి సీరియస్ కామెంట్స్ను కూడా కొంతమంది నాయకులు చేశారు విహెచ్ లాంటి నాయకుడు దాంతో పార్టీలో ఒక గందరగోళ పరిస్థితి తలెత్తబోతుంది అని ప్రమాదం తలెత్తబోతుంది అని గమనించినటువంటి అనుమానపడ్డటువంటి ఏఐసిసి పెద్దలు మళ్ళీ స్పీడ్ తగ్గించి పెద్దలందరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర నాయకులందరినీ కూడా ఢిల్లీకి పిలిపించుకొని ఒక్కొక్కరిని కూడా బుజ్జగించి మరి మరోమారు విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఫైనల్గా జీవన్ రెడ్డి పేరుని ఖరారు చేసి ఇక రేపో మాపో ప్రకటిస్తారనేటువంటి సమయంలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చాయి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఈ ఎన్నికల ప్రభావం అక్కడే పడేటువంటి అవకాశం ఉంటుందని భావించినటువంటి జానారెడ్డి ఏఐసిసి పెద్దలని ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఈ ప్రక్రియను వాయిదా వేయాలని చెప్పి కోరడము ఆ వెంటనే ఏఐసిసి పెద్దలు కూడా ఆ ప్రక్రియను వాయిదా వేయడంతో అప్పటికి వాయిదా పడింది ఇక ఎన్నికలు ముగిసి కూడా రెండు మూడు మాసాలు కావస్తుంది అయితే కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో ఏఐసిసి పెద్దలు ఈ నియామక ప్రక్రియను అన్నింటినీ కూడా పక్కన పెట్టారు దాదాపుగా పది దేశంలోని పది రాష్ట్రాలకు పైగా ఖాళీలు ఖాళీ ఖాళీలు వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టారు కానీ ఇప్పుడు కరోనా కూడా తగ్గుముఖం పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టిపిసిసి అధ్యక్ష నియామకం పైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది అందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా మొదలైనట్లుగా తెలుస్తుంది దాంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చే వారికి ఇస్తారా లేకపోతే అది ఏదైతే ప్రచారం జరుగుతుందో కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి అవకాశం ఉందా లేకపోతే అధిష్టానం ఎలా ఉంది లేదు పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్లే లిఫ్ట్ చేస్తారని అంటున్నారు ఇప్పుడు మధుయోష్ ఇలాంటి వాళ్ళు చాలా సీరియస్గా ప్రయత్నిస్తున్నారు జీవన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇవ్వమని మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి ఎలా ఉంది అధిష్టానం మూడేంటి ఢిల్లీ నుంచి ఏమైనా ప్రత్యేకమైన ఫీలర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఎస్ ఇక్కడ ప్రధానంగా తర్వాత మళ్ళీ మరోమారు రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఐదు పేర్లతో మాణిక్యన్ ఠాగూరు అధిష్టానానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ నాయకులు కూడా ఎవరి వాదనలు వారు చేస్తున్నారు ఇక్కడ మూడు వాదనలు వినిపిస్తున్నాయి ఒకటి పార్టీ ఈ తెలంగాణలో కేసీఆర్ పైన టీఆర్ఎస్ పైన బలంగా వాదాన్ని వాయిస్ను వినిపించేటువంటి రేవంత్ రెడ్డికి ఇయ్యాలనేటువంటిదేమో ఒక ఒక వర్గం వాదిస్తుంది ఆయన అభిమానులు ఆయన అనుచరులంతా కూడా వాదిస్తున్నారు ఇక మరో వర్గమేమో పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి సీనియర్లకి లాయల్టీ ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అందులో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్లు జీవన్ రెడ్డి దుద్దిల శ్రీధర్బాబు లాంటి సీనియర్లకి ఇవ్వాలనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది ఇక మరొక వాదన ఏం వినిపిస్తుందంటే వారంతా కూడా ఓసీలు ఉన్నత వర్గాల సంబంధించినటువంటి వాళ్ళు బీసీలకు అవకాశం ఇవ్వాలనేటువంటి మరొక వాదన కూడా వినిపిస్తుంది ఆ వాదనను కూడా బలంగా వినిపిస్తూ అందులో మధుయాష్కి పేరును కూడా బలంగా మీదకి తీసుకువస్తున్నారు సో ప్రస్తామనతో మనతో కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు వారితో ఒకసారి అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జగ్గారెడ్డి గారు చెప్పండి ఇటీవలి కాలంలో ఢిల్లీ పరిణామాలు కేరళలో పిసిసి అధ్యక్షుని ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఢిల్లీకి వెళ్ళి కూడా ప్రయత్నాలు చేస్తారు నిజంగా ఢిల్లీలో పరిణామాలు చూస్తే ఆ త్వరితగతిన పిసిసి అధ్యక్ష నియామకం పూర్తయ్యేటువంటి ఉన్నాయా అంటే పిసిసి చాలా పెండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఫైనల్ చేస్తారు ఇక వారం రోజులకు చేస్తారా రెండు రోజులక ఈ నెల చివరి వరకు చేస్తారా మొత్తం ఇది ఈ నెలలో పీసీసీ అనేది ఫైనల్ అవుతుంది అనే దాంట్లో అనుమానం లేదు అది ఫైనల్ చేస్తారు మిగతా రాష్ట్రాలు కూడా చేస్తారు కాబట్టి ఇది కూడా చేస్తారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఓకే ఫైనల్ అయితే చేస్తారు మరి ఈ ఫైనల్ చేసేటువంటి క్రమంలో

నేను ఫస్ట్ నేను కూడా నేను కూడా పీసీసీ ఇవ్వాలనే దాంట్లో అనేక సందర్భాల్లో సోనియా రాహుల్ గాంధీ లెటర్ రాసిన నాకు కూడా అవకాశం ఇవ్వండి నేను కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా మరి ఒకసారి ఓడిపోయినప్పుడు మూడు సార్లు అయితే ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అవకాశం ఇవ్వండి పీసీసీ అవకాశం ఇవ్వండి నేను చెప్పుకుంటూనే సమన్వయ నాయకత్వాన్ని ఒకవేళ నాకు రాని పక్షంలో సమన్వయ నాయకుడిని ఎంపిక చేసుకోండి ఇందులో అందరూ కూడా పోటీతత్వం ఎక్కువైపోయింది రెడ్డిలో పోటీతత్వం ఎక్కువైపోయింది బీసీలో అయింది ఎస్సీలో కొందరు బయటపడకుండా వాళ్ళ దాంట్లో కూడా కొంత క్లెయిమ్ చేస్తున్నారు ఇట్లా అన్ని కులాల్లో అన్ని కులాల్లో కూడా అందరు కూడా క్లెయిమ్ చేస్తున్నారు కారణం ఏంటంటే కాంగ్రెస్లో ఆ యొక్క అడిగే వెసులుబాటు ఉంటుంది అట్లన్నీ ఏదేదో గ్రూపులు అయిపోయినాయి వీళ్ళు ఒకనోరుకి పడదు అన్నట్టు కూడా కాదు ఇక్కడ వెసులుబాటు ఎక్కువ ఉంటుంది అందరికీ లీడర్షిప్ లక్షణాలు ఉన్న నాయకత్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఆ సమర్థ ఆ సామర్థ్యం ఉన్నటువంటి ఉంటుంది కాబట్టి ఆ పోటీ తత్వం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ కానివ్వండి ఇక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్ క్యాస్ట్ ఈక్వేషన్ అంటే ఇక్కడ బీసీలకు ఎస్సీలకు కూడా రెడ్డీలకు ఎట్లా ప్రాధాన్యత ఉంటుందో అట్లనే బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ రకంగా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కొంత బయటపడతారు కొందరు బయటపడరు కొందరు ఏమో డైరెక్ట్గా పోయి కలుస్తారు మొత్తం ఓరల్గా పెద్ద మొత్తంలో అడుగుతుంది కొంత పబ్లిసిటీ పరంగా కొంత ఫోకస్ ఉన్న లీడర్లు ఏమో బయట నడుస్తుంటుంది కొంత అభిమానులు బయట ఫోకస్ ఎక్కువ చేసుకుంటారు మా నాయకుడు కావాలి మా నాయకుడు కావాలని ఇది కాంగ్రెస్లో ఒక పార్టీ పిసిసి కాకముందు ఇది ఒక ఒక హైప్ ఉంటుంది ఇట్లా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ పోటీ తత్వం ఉంది కాబట్టి ఆఫ్టర్ పీసీసీ అయిపోయిన తర్వాత అల్టిమేట్ మేము ఎందరము ఇక్కడ చేతులు కొట్టుకున్నాం మళ్ళీ మేడమే మళ్ళీ ఇప్పుడు అంట మస్తు అంటాం నరక్తం కొరుక్తాము అన్నీ అంటాం కానీ మళ్ళీ మేడము సోనియా గాంధీ రాహుల్ గాంధీ డిసైడ్ అయిపోయిన తర్వాత ఒకటి ఫైనల్గా చెప్పండి అంతిమ నిర్ణయం మేడం దని మీరే స్వయంగా చెప్తున్నారు ఎవరికి ఇచ్చినా కానీ ఇప్పుడు పది రకాల పేర్లు వినిపిస్తున్నాయి ఒకరికిస్తే ఒకరికి ఇవ్వద్దని చెప్పి స్వయంగానే ఓపెన్గానే కోరుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది మీరేమో అంతిమ నిర్ణయం మేడమ్ దే ఏం కొట్లాడినా కానీ అంటున్నారు మేడం ఫైనల్ చేస్తే ఎవరి పేరు ఫైనల్ చేసినా కానీ వారందరికీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ దాన్ని అందరూ దాన్ని ఆమోదిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కలిసికట్టే కృషి చేసేటువంటి అవకాశం ఉంటుందా రెండు అంశాలు పూర్తి చేయాలి ఇప్పుడు రెండు అంశాలు ఒకటి సోనియా గాంధీ గారు ఎవరిని ఫైనల్ చేస్తే వాళ్ళ కింద నేను నేను మీతో అభిప్రాయం చెప్పలేను అందరు అట్లే ఉంటారు అయినా అందరు ఉంటారని అనుకుంటూనే నేనైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎవరికి పీసీసీ ఇచ్చినా పనిచేస్తా నంబర్ వన్ ఆ పీసీసీ ఎవరైతే అవుతారో అతను తెలివి మీద ఆధారపడి ఉంటుంది అతను అందరినీ కలుపుకొని పోయి ఒక కోఆర్డినేషన్లో చేసుకోగలిగితే పార్టీకి లాభం అవుతుంది అయిన వ్యక్తి నేనే అని పోతే అందరం మట్ ఎటు కాకుండా అయిపోతాం కాబట్టి సోనియా గాంధీ గారు ఎక్కడి దాకా బాధ్యత తీసుకుంటారు ఎంపిక చేసేదాకానే బాధ్యత తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు కూడా అంతే తర్వాత అయిన వ్యక్తి సామర్థ్యం మీదనే ఉంటుంది అతను అయిన వ్యక్తి ఎట్లుండాలి ఎవరి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు గెలిచే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఉన్నారు వీళ్ళని ఎట్లా గెలిపించాలి అంటే గెలిపించాలి కాదు వీళ్ళు ఎట్లా కోఆర్డినేషన్ చేయాలి గెలిపించుడు కాదు ఎవరితో అట్లా ఎవరు పీసీసీ అయినా ఎవర అయితే అట్లా గెలిపించు అంత సీన్ ఎవరికి ఉండదు అట్లా ఈ పార్టీ కాదు ఏ పార్టీకి ఉండదు నువ్వు టీఆర్ఎస్లో కూడా ఉండదు టీఆర్ఎస్ పథకాల ఇప్పుడు కేసీఆర్ చూడండి కేసీఆర్ మాటలతో ఓట్లు పడుతున్నాయి పథకాలతోటి ఓట్లు పడుతున్నాయి ఈడ కూడా అంతే మళ్ళా పథకాలు ఇవంతా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ మేడం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రకటన వచ్చిన తర్వాత ఎవరైతే పీసీసీ ఉంటాడో తాను అందరితోటి కలిసిమెలిసి అందరినీ కలుపుకొని సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలిగితే అతను అప్పుడు పార్టీకి బలం చేకూరుతుంది ఇండివిజువల్ డిసిషన్లు తీసుకొని ఒంటేది పొగళ్ళు ఎవరైనా పోతే పార్టీకి నష్టం మాకు నష్టం కాబట్టి రెండు అంశాలు ఉంటాయి అల్టిమేట్ మేడం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎవరు చెప్పినా అందరూ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి మొత్తంగా పీసీసీ విషయంలో మాత్రము ఢిల్లీ పరిణామాలు చూస్తే ఏ క్షణమైనా కానీ కొత్త అధ్యక్షుని ప్రకటన వచ్చేటువంటి ఉన్నాయి ఎవరికి వారు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు అంతిమ నిర్ణయం సోనియా గాంధీదే సోనియా గాంధీ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉంటామనేటువంటి మాటను జగ్గారెడ్డి చెప్తున్నారు రైట్ నర్సింగ్ రావు థ్యాంక్ యూ ఎస్ ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత ఇప్పటికే ఈటల అండ్ ఈటల గ్యాంగ్ ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఆయన బీజేపీ చేరిక కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈటల రాకతో బీజేపీ ఎంట్రీ ద్వారా బీజేపీలో ఏమైనా కొత్త జవసత్వాలు వచ్చే అవకాశం ఉందా బీజేపీ బలం పుంజుకునే అవకాశం తెలంగాణలో ఏమేర ఈటల ఎంట్రీతో ఉంది ఈ అంశాలన్నీ కూడా చిన్న విరామం తర్వాత చర్చిద్దాం ఉండండి ఏపీఎన్